ఓం గం గణపతయే నమః. మాతాపితృభ్యాన్నమః. విద్యాగురుభ్యో దీక్షాగురుభ్యో బ్రాహ్మణేభ్యో శైవ మహాజనేభ్యో నమః. అన్నపూర్ణా విశ్వేశ్వరాభ్యాం నమః. గౌరీ కేదారేశ్వరాభ్యాం నమః. కాశీలో నివాసం నిర్మల రామశర్మ, అతని యొక్క కుమారులు, అతని భార్య, అతని సంబంధికులై విషాలు మొదలైనటువంటి వారి యొక్క సహాయ సంపత్తితో నివాసం చేస్తున్నాము. అయితే ప్రతిరోజులాగా ఈరోజు శివతత్వాన్ని, కావ్యాల్లో ఉన్న శివతత్వాన్ని చెప్తాము. ఏ మహాకవి ఏ తన యొక్క కావ్యంలో శివతత్వాన్ని ఎంతగా చెప్పాడు అనే దాని గురించి విమర్శిద్దాము అని ప్రారంభిస్తున్నాం. అయితే విక్రమోర్ కాళిదాసు అనేటువంటి యొక్క మహాకవి 3 కావ్యాలు రాశాడు. 1 రఘువంశం, 2 కుమారసంభవము, 3 మేఘసందేశం. 3 నాటకాలు రాశాడు. అదేమిటి? మాళవికాగ్నిమిత్రము 1, ఊర్వశీ విక్రమోర్వశీయం, విక్రమోర్వశీయం అనే 2వ నాటకం, 3వ నాటకం శాకుంతలం. శాకుంతలం, విక్రమోర్వశీయం, మాళవకాగ్నిమిత్రం అనే 3 నాటకాలు, రఘువంశం, కుమారసంభవం, మేఘసందేశం అనే 3 కావ్యములు రాశారు. కావ్యములనేమో దృశ్యకావ్యం, శ్రావ్యకావ్యం. ఈ నాటకములు కూడా కావ్యములే, కానీ నాటకము అనేటువంటిది దృశ్యకావ్యం. అయితే శ్రావ్యకావ్యం అంటే వినదగినటువంటి యొక్క కావ్యము ఏది? శ్లోకాలు ఉండి తర్వాత అనుష్టుప్ ఛందస్సుతో శ్లోకాలు ఉండేటువంటి యొక్క రఘువంశాది 3 గ్రంథాలు, రఘువంశం, కుమారసంభవం, తర్వాత మేఘసందేశం, ఇవి శ్రావ్యకావ్యములు. అంటే వినదగినటువంటి కావ్యాలు, ఇవి వింటే ఆనందం కలుగుతుంది. విక్రమోర్వశీయము, తర్వాత శాకుంతలము, మాళవకాగ్నిమిత్రం, ఇది చూస్తే, నాటకాలు కాబట్టి చూస్తే ఆనందం కలుగుతుంది. వినడం, చూడడం, దృశ్యకావ్యం, శ్రావ్యకావ్యం. అయితే దాంట్లో నిర్విఘ్నంగా కవులు ఏం చేస్తారు అప్పట్లో సాంప్రదాయం, కవి సాంప్రదాయం ఏంటంటే, నిర్విఘ్నంగా గ్రంథము సమాప్తి కావాలనే అభిప్రాయం చేత వాళ్ళు ఒక దేవతను, తమ యొక్క ఇష్టదేవతను ప్రార్థన చేస్తారు. ఎందుకంటే కావ్యం రాస్తూ రాస్తూ మధ్యలో ఆగిపోవద్దు. ఆగిపోవడం ఏందయ్యా అంటే, తమ బంధువులు ఎవరైనా గతించినా ఆగిపోతుంది. జాతాశౌతం వచ్చిన తర్వాత మృతాశౌచం, తమ బంధువులు ఎవరైనా చనిపోయినా మృతాశౌచం వచ్చి ఆగిపోతుంది. జాతాశౌచం, ఎవరైనా కన్నా కాని పిల్లలను, ఆగిపోతుంది. తర్వాత ఇంకా ఏదైనా ఇబ్బందులు మధ్యలో, అన్నముల యొక్క కలహాలు ఇత్యాదులు వచ్చినా ఆ కావ్యం ఆగిపోతుంది. ఊళ్ళో ఏదైనా కానీ మహమ్మారి వచ్చినా ఊరికి ఆగిపోతుంది. అందుకని అట్లా ఆగకుండా నిర్విఘ్నంగా గ్రంథము పరిసమాప్తి కావాలని మొదలు విఘ్నేశ్వరుని ప్రార్థిస్తారు కొంతమంది, కొంతమంది శివుణ్ణి ప్రార్థిస్తారు, కొంతమంది విష్ణువుని ప్రార్థిస్తారు, కొంతమంది ఇంకా ఇతర దేవతలను, బ్రహ్మదేవుని ప్రార్థిస్తారు. అందులో కాళిదాస మహాకవి విక్రమోర్వశీయం అనేటువంటి యొక్క నాటకము చూడగాన్ని రాస్తూ ఆయన ఈశ్వరుని ప్రార్థిస్తారు. ఈశ్వరుని ప్రార్థిస్తారంటే ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాడు ఈశ్వరుడు, జగత్తంతా వ్యాపించి ఉన్నాడు ఆయన, కాబట్టి ఆయన ఉన్నాడు కాబట్టి ఆయనకు విశ్వరూపం అనేది ఏర్పడింది, విశ్వరూపం ఉంది. ప్రపంచమంతా వ్యాపించి ఉండడం చేత విశ్వరూపం, విశ్వరూపీ భగవాన్, విశ్వరూపం గలవాడు భగవంతుడు అని చెప్పబడతాడు. ఉపనిషత్తుల చేత చెప్పబడుతున్నాడు ఆయన రూపమంతా, ఆయన రూపము, ఆయన గుణాలు ఏమి చెప్తాయంటే, వేదములు, ఉపనిషత్తులు చెప్తాయి. వేదముల తర్వాత ఉన్నటువంటి ఉపనిషత్తులు అంటారు, వేదముల
అనంతరం అంటే వేదాంతములు, వేదముల యొక్క చివరగా చెప్పబడేటువంటి ఉపనిషత్తులు అంటారు. ఏమి ఉపనిషత్తులు ఏమి చెప్తాయి అంటే, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. బ్రహ్మ అంటే ఆ ఈశ్వరుడు యొక్క రూపం ఎటువంటిది, సత్యరూపము జ్ఞానరూపము అంతులేని రూపం. సత్యము జ్ఞానం అనంతం అంటే, అనంతం అంటే విశ్వరూపం గలవాడు. ఆయనకి ఈ యొక్క చర్మ రూపము లేదు, అంటే తోలు రూపము లేదు. మనకున్నటువంటి ముక్కు, చెవులు, కళ్ళు ఇవేవైతే ఏవి ఉన్నాయో అవన్నీ కూడా తోలు రూపమే. ఆయన కళ్ళు, ముక్కు, చెవులు తోలు రూపం కాదు. తోలు ఆయన ముక్కు, కళ్ళు, చెవులు తోలుతో ఉన్నవి కాదు. ఒక తండ్రితో వచ్చినవి, తల్లిదండ్రులు ఇచ్చినవి కావు. అది ఎట్లా అంటే, ఆయనకు నేత్రములు సూర్యచంద్రులు, దేవతలే నేత్రములు అయినారు. సూర్యభగవానుడు, చంద్రుడు, తర్వాత మూడవ కన్ను అగ్నిహోత్రుడు, మూడవ కన్ను, ఐదు ముఖాలు. ఆయన చేసే పని ఏమిటి, మూడు కళ్ళతో ఐదు ముఖాలతో చేసే పనులు చెప్తాను. ఆ ముఖాల పేర్లు ఏమిటి, సద్యోజాతుడు ఒక ముఖము, వామదేవుడు రెండవ ముఖము, అఘోరుడు మూడవ ముఖము, తత్పురుషుడు నాలుగవ ముఖము, ఈశానుడు ఐదవ ముఖం. సద్యోజాత ముఖం చేత సృష్టిని చేస్తాడు, ప్రపంచాన్ని సృష్టిస్తుంటాడు. ఒక ముఖం చేత ఒక పని అంటే ఉపకారం చేయడమే, జగత్తునకు ఉపకారం చేయడమే కదా అది. ఒక ముఖం చేత వామదేవ ముఖం చేత పరిపాలన, తాను సృష్టించిన వాళ్ళనే సద్యోజాత ముఖం చేత, తాను సృష్టించిన వాళ్ళనే వామదేవ ముఖం చేత పరిపాలిస్తాడు. అష్టైశ్వర్యములు ఇచ్చి, భోగభాగ్యములు ఇచ్చి, ధర్మార్థకామోక్షములు ఇచ్చి పరిపాలిస్తాడు. అఘోర ముఖం చేత సంహారం చేస్తాడు. అఘోర ముఖం చేత వానికి ఎప్పుడైతే ఆయుష్ ముడుతుందో అప్పుడు తీసుకువెళ్తాడు. తత్పురుష ముఖం చేత వాణి తర్వాత ఏం చేస్తాడు, కడుపులో ఉంచుకుంటాడు. తత్పురుష ముఖం చేత ఎవరైనా తపస్సు చేస్తూ ఉంటే భక్తులు, వాళ్ళకు అనుగ్రహాన్ని ఇవ్వడానికి ఆ ముఖాన్ని ఉపయోగిస్తాడు. అంటే ఆ యొక్క ముఖం ద్వారా వాళ్లకు ఆ వరాలను ఇస్తాడు. ఆ యొక్క వాడు జపం తపస్సు చేసే భూమికి, జపం చేసే భూమికి వెళ్ళి వాళ్లకు వరాలు ఇస్తాడు. మూడు కళ్ళు, ఒక కన్ను చేత సూర్యోదయం చేస్తాడు, ఒక కన్నుడి చేత సూర్యాస్తమయం చేస్తాడు, అంటే ఇంకో కన్ను చేత సంధ్యాకాలాన్ని చేస్తాడు. ఆయన చేసేది ఇన్ని, మూడు కళ్ళ చేత, ఐదు ముఖాల చేత పరోపకారం చేయడమే ఇక్కడ మనకు చేస్తాడనే విషయం అర్థమవుతుంది. ఈ విషయాన్నే కాళిదాస మహాకవి, మరి ఇటువంటి ఆ పరమాత్మను మనం ఇక్కడ ఏ విధంగా తెలుసుకోవాలి అంటే, జప హోమ తప, జపము హోమము తపస్సు అనేది. జపం ఏమిటి, జపం చేత జపతో నాస్తి పాతకం, జపం చేసేవానికి పాపం లేదు అని శాస్త్రం చెప్తున్నది. జపం అంటే ఏమిటి, యకారో జన్మవిచ్ఛేదస్య పకార పాపనాశన. జ అంటే జన్మము లేకుండా చేసేది, అంటే జపం చేసేవానికి మళ్ళా జన్మ ఉండదు. పకార పాపనాశన, పాపం కూడా ఉండదు, చేసిన పాపాలు అన్నీ జపం చేసేవానికి పోతాయి అని శివాజ్ఞ. జపం అంటే ఏమిటి, జపం అంటే ఏ మంత్రాన్ని చేయాలి, పంచాక్షరి మంత్రము చేయవచ్చు, మృత్యుంజయ మహామంత్రము చేయవచ్చు, దక్షిణామూర్తి మంత్రము చేయవచ్చు. దక్షిణామూర్తి మంత్రం చేస్తే దక్షిణామూర్తి ఏం చేస్తాడు, విద్యనిస్తాడు. మృత్యుంజయ మంత్రాన్ని చేస్తే మృత్యుంజయుడు దీర్ఘాయుష్యాన్ని ఇస్తాడు. పంచాక్షరి మంత్రాన్ని చేస్తే మోక్షాన్ని ఇస్తాడు ఈశ్వరుడు, విశ్వనాథుడు, కాశీలో ఉన్నటువంటి విశ్వనాథుడు. ఇట్లా అనేక సప్తకోటి మహామంత్రములు ఉన్నాయి, 7 కోట్ల మంది మహామంత్రాలు ఉన్నాయి. ఈ యొక్క మంత్రముల యొక్క విషయము మంత్ర మహోదధి అనేటువంటి గ్రంథాన్ని చదివితే అర్థమవుతుంది. అయితే కాళిదాస మహాకవి ఆ శివుణ్ణి ప్రార్థన చేశాడు. ఎందుకు, గ్రంథము నిర్విఘ్నంగా పరిసమాప్తి కావాలి, గ్రంథం రాస్తుండగా యాదాశోచితం కానీ మృతాశోచితం కానీ ఇంకా ఏదైనా మహామారి కానీ రాకుండా ఉండాలి. అది ఆ
ఆ పరమేశ్వరుని ప్రార్థన చేస్తాడు. వేదాంతేషు యమాహురేక పురుషం వ్యాప్య స్థితం రోదసి యస్మిన్నీశ్వర ఇత్యనన్య విషయ శబ్దో యథార్థాక్షర. పరమేశ్వర, నీవు ఎటువంటి వాణివి? వేదాంతేషు యమాహురేక పురుషం, వేదాంతమునందు నిన్ను ఏకో రుద్ధ అవతస్థే నా అన్య. రుద్రుడు తప్ప ఇంకొక దేవుడు ఎవరూ లేరు. అంటే దేవత్వం అందరికీ ఉన్నది, కానీ రుద్రుని కింద సామర్థ్యం ఎవరికి లేదు. ఇప్పుడు మనం చెప్పినాం కదా, మూడు నేత్రాల చేత, ఒక నేత్రం చేత సూర్యోదయం, ఒక నేత్రం చేత సూర్యాస్తమయం, ఒక నేత్రం చేత సంధ్యాకాలం చేయడం, ఒక ముఖం చేత సృష్టి, ఒక ముఖం చేత పరిపాలన, ఒక ముఖం చేత సంహారము జగత్, ఒక ముఖం చేత జగత్ సృష్టి, ఒక ముఖం చేత జగత్ పరిపాలన, ఒక ముఖం చేత జగత్ సంహారం, ఒక ముఖం చేత తిరోధానం, ఒక ముఖం చేత అనుగ్రహం. ఈ పంచకృత్య పరాయణ అంటే ఐదు పనులు ఐదు ముఖాల చేత చేస్తూ ప్రపంచ జగత్తునకు ఉపకారం చేసేవాడు. జగత్ అంటే ఏమిటి? జాయతే గచ్చతి ఇది జగత్, పుడుతుంది గచ్చతి వెళ్ళిపోతుంది మళ్ళా. అంటే జగత్తులో పుట్టినటువంటి ప్రాణులు 84 కోట్ల జీవరాశులను ఈశ్వరుడు పుట్టిస్తాడు. మళ్ళా సమయం వచ్చినప్పుడు వాళ్ళ యొక్క కర్మ పరిపాకమైన తర్వాత తీసుకువెళ్తాడు. అది అన్నమాట. అదే అయితే ఎస్మిన్ ఈశ్వర ఇత్య, ఈశ్వర శబ్దము అంటే ఈశ్వర అంటే శాసించేవాడు. ఎవరిని శాసిస్తాడయ్యా? 33 కోట్లను దేవతను శాసిస్తాడు. సూర్యదేవ, ఈ సమయంలో నీవు ఉదయించు. చంద్రదేవ, ఈ సమయంలో నువ్వు ఉదయించు. వాయువు, ఈ సమయంలో నువ్వు బాగా చల్లగా తర్వాత ఉండు. జనులకు చల్లదా నీవు. ఆ తర్వాత పృథివీ, నీవు ఈ సమయంలో అందరికీ ఉపకారకంగా ఉండి, అదేమిటి కరోనా రాకుండా, తర్వాత ఇంకా కదలిక లేకుండా ఉండవలసింది. అందరూ నిన్ను ఆరాధిస్తారు కాబట్టి. పృథివీ అనేటువంటిది పరమేశ్వరుని యొక్క మొదటి శరీరం. ఇంకా పరమేశ్వరుడు ఎటువంటి వాడయ్యా అంటే 8 శరీరం ఉన్నాయి ఆయనకు. అష్టమూర్తి అని పేరు. మూర్తి అంటే ఏమిటి? పృథివీ మొదటి శరీరం అట. అప్పు అంటే జలము 2వ శరీరము, తేజస్సు 3వ శరీరము, వాయువు 4వ శరీరము, ఆకాశం 5వ శరీరము, సూర్యుడు 6వ శరీరము, చంద్రుడు 7వ శరీరము, తర్వాత అగ్నిహోత్రం లేక యజమానుడు 8వ శరీరం. ఇట్లా 8 శరీరములు కలవాడు. శివతత్వం అంటే ఈ విధంగా ఉంది. కాళిదాస మహాకవి ఈ యొక్క నేను చెప్పిన ఈ అంశాన్నంతా కూడా ఒక్క శ్లోకంలో చెప్పాడు. ఇంతేకాకుండా భగవన్ని ఎవరికి దొరుకుతావు అంటే నిరంతరం నిన్నెప్పు ఎవరైతే ఆరాధిస్తారో, నిన్ను ప్రాణాయామం ద్వారా ఎవరైతే ఆరాధిస్తారో, ఈ పంచముఖములు కదా, త్రినేత్రములు కదా, తర్వాత దశభుజములు కదా, నీవు ఎవరికి దొరుకుతావా అంటే భక్తులకు దొరుకుతావు. భక్తులు అనన్యయా భక్త్యా లభ్యాత్వం, అనన్య భక్తి చేత దొరుకుతావు. ఎప్పుడు శివధ్యానం చేసేటువంటి వాళ్ళకు, శివస్మరణ చేసేటువంటి వాళ్ళకు, శివపూజ చేసేటువంటి వాళ్ళకు, వాళ్ళలో అంబయ్య సిద్ధాంతి గారు, గట్టిపల్లి నాగమల్లయ్య గారు, తర్వాత వీళ్ళు పుణ్యశ్లోకులు చరితార్థులు చేసి శివపూజ నిరంతరం శివధ్యానము శివకథాశ్రవణము తర్వాత శివ సంబంధమైనటువంటి సత్కార్యములను సప్తాహమును చేసి తరించినారు వాళ్ళకు మోక్షం వచ్చింది కూడా. ఎస్మిన్ ఈశ్వర ఇత్యాన్య విషయ, ఈశ్వరుడు అనే శబ్దము నీయందే ఉంది. అంటే 33 కోట్ల దేవతలకు లేనటువంటి శబ్దం ఇది. ఎస్మి అనన్య విషయ అంటే ఇంకొక దేవతలకు విషయము కానటువంటి ఈశ్వర శబ్దం పరమేశ్వర ఎట్లా ఉంది? భీషాస్మాత్ వా తప్పవతి భీషోదేతి సూర్య. దేవాయ, భీష అంటే పరమేశ్వరుడు ఎక్కడ నన్ను శాసిస్తాడో నేను సరిగ్గా వీయకపోతే, నేను సరిగ్గా గాలిని ప్రసరింపజేయకపోతే మనుషులకు అనే భయం చేత వీయిస్తాడట. ఆ యొక్క ఆయన ఎవరు?
వాయుదేవుడు తాను అందరికీ గాలినిస్తాడు. భీషోదే ఎక్కడ సమయంలో ఎక్కడ నేను ఉదయించకపోతే జగత్తంతా చీకటయి సంధ్యావందనాది కర్మలు ఉండవు కాబట్టి, యజ్ఞహోమాది కర్మలు ఉండవు కాబట్టి పరమేశ్వరుడు ఎక్కడన్నా శాసిస్తాడు అని సమయంలోనే ఆరుంబావు ఉదయిస్తాడు సూర్యభగవానుడు. చంద్రుడు 5:30 ఆ ప్రాంతంలో ఉదయిస్తాడు, 5:30, 5:30. ఆ పరమేశ్వరుని యొక్క శాసనానికి భయపడి ఈశ్వరుడు ఎక్కడను తర్వాత శాసిస్తాడో, ఎక్కడ శిక్షిస్తాడో శాసించి అని, అందుకని అంతా ఆ పరమేశ్వరుని యొక్క లీలా విలాసమే. కాబట్టి ఎస్మిన్నీశ్వర ఇత్యనన్య శబ్దో యథార్థార్చ శబ్దో యథార్థార్చర అంతర్యస్య మూక్షుభిర్నియమితత్వానాదిముఖ్యతే స్థాను స్థిరభక్తి యోగ సుబలభ. స్థిరమైన భక్తి యోగం చేత సులభంగా ఉంటాడు. కర్మ భక్తి జ్ఞానము వైరాగ్యము కర్మ చేయాలి. మరి నేతం కరు కర్మస్త్వం కర్మజ్యాయోహ్య కర్మణ అంటే కర్మ అనేది తప్పకుండా చేయాలి. చేయకపోతే సంధ్యావందనాది కర్మలు పుణ్యాన్ని ఇవ్వవు, చేయకపోతే పాపాన్ని ఇస్తాయి. భక్తి 9 విధముగా చెప్పబడింది. కాబట్టి ఆ 9 విధమైన భక్తులను చేయాలి. నవవిధ భక్త్యానంద సులభ్య శివ. నవవిధ భక్తులు ఏమిటి? శ్రవణం, కీర్తనం, శ్రవణము, కీర్తనము, మనము, నిధిధ్యాసనము మొదలైనటువంటి యొక్క నవవిధమైనటువంటి భక్తులను చేయాలి. చేసి తరించాలి. తర్వాత పుత్రమిత్ర కలత్రాదు అంటే నేను చెప్తున్నా, నీవు మాత్రం అట్టున్నావా అనే ప్రశ్న రావచ్చు. ఎవరైనా కానీ విషయం చెప్తున్నాను, శాస్త్రంలో ఉన్న విషయాన్ని. పుత్ర కలత్రాదు యందు అతిప్రీతిని పెట్టుకునవద్దు. ఇంటి యందు అతిప్రీతి పెట్టుకున్నటువంటి వాడికి భగవత్ ప్రాప్తి తొందరగా కలగదు. కలుగుతుంది, వానికి కూడా ఇస్తాడు, తొందరగా కలగదని శాస్త్రం చెప్తున్నది. ఎస్మిన్ ఈశ్వరైత్యన్య విషయ శబ్దో యథార్థాక్షర అంతర్యస్థ మోక్షుభిర్నియమిత ప్రాణాభిముజ్యతి. ఏ పరమేశ్వరుడు భూమి ఆకాశమును వ్యాపించి ఉన్నాడో, ఏ పరమేశ్వరుని ఋష్యాదులు ప్రాణాయామం చేత వెతుకుతున్నారో, ఏ పరమేశ్వరునికి ఈశ్వర శబ్దము 33 కోట్ల దేవతలకు లేనటువంటి ఈశ్వర శబ్దము ఏ పరమేశ్వరుని ఎందు మాత్రమే ఉన్నదో, అట్టి పరమేశ్వరుడు మీకు తర్వాత మంగళాన్ని ఇచ్చుగాక అని ఆశీర్వాదరూపకమైన మంగళ శ్లోకాన్ని కాళిదాస మహాకవి విక్రమోరుసయం అనేటువంటి చోటకంలో రచించాడు. అట్టి పరమేశ్వరుడు మనందరికీ ఆయురారోగ్యేశ్వర భోగభాగ్యములనిచ్చి కాపాడు కాస్క. ఇది నిరంతరం శివధ్యానము, నిరంతరం శివజ్ఞానము ఇచ్చుగాక. మనం ఆరాధ్యం అందరం కూడా శివుని యొక్క అనుగ్రహం చేత సకలారాధ్యము అగునుగాక. ఇత్థం నిర్మల నిర్కంఠశాస్త్రి నామధేయ భవదీయ దుర్గాంబేశ్వరాధ్యానాం ప్రథమపుత్ర నాగమంబాయాస్త ప్రథమపుత్ర ఇది శం.